నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంతర్జాతీయంగా ఈ తాలిబాన్ల గోలేంటో అస్సలు అర్థం కావట్లా. దాదాపు 2 దశాబ్దాల నుంచి ఆఫ్ఘనిస్తాన్లో శాంతియుత వాతావరణానికి పాటుపడినటువంటి అమెరికా కావచ్చు, నాటో దళాలు కావచ్చు, ఐక్యరాజ్య సమితి దళాలు కావచ్చు, ప్రత్యేక భద్రతా విభాగ దళాలు కావచ్చు, అలాగే భారతదేశం, ఇతర దేశాల సహాయంతో తాలిబాన్ల అరాచకాలకి అడ్డుకట్ట వేసి అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి అంతా చేశారు. కానీ వీళ్ళు కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయినట్టే. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి అన్నీ చేసి, మరి ఇప్పుడు ఎందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుందో, అలాగే ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకుందో తెలీదు. తాలిబాన్లని మళ్ళీ, అంటే ఆల్మోస్ట్ వాళ్ళని మనం టెర్రరిస్ట్లే అనొచ్చు, అలాని వాళ్ళ దేశానికి సంబంధించిన దాంట్లో మనం జోక్యం చేసుకోకూడదు అన్న ఆలోచన కూడా చాలామందికి రావచ్చు. కానీ తాలిబాన్లు టెర్రరిస్టులు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే వచ్చిన వెంటనే వాళ్ళు మొత్తం ఆఫ్ఘనిస్తాన్లోని ప్రధాన నగరాలన్నింటినీ ఆక్రమించుకొని వాళ్ళు అదుపులోకి తీసుకొని జైళ్ళ నుంచి, అలాగే అతిపెద్ద కారాగారం విమానాశ్రయానికి సంబంధించిన కారాగారంలో ఈ ఐసిస్ ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా కీలకమైనటువంటి వాళ్ళని అందరినీ కూడా వదిలిపెట్టేశారు. అంటే మళ్ళీ ఇప్పుడు ఉగ్రవాదానికి ఊపు రాబోతోందా అన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో సరే మిగతా దేశాలు ఏం ఆలోచిస్తున్నాయి, అమెరికా దళాలు వెనక్కి వెళ్ళిపోవడం కావచ్చు ఇదంతా చేస్తుంటే, భారతదేశం కూడా అక్కడ ఉన్నటువంటి మన ఎంబసీ అధికారులందరినీ చాలా సురక్షితంగా ఇక్కడే తీసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఇండియన్ ఎంబసీ ఉద్యోగులను, అక్కడున్న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులను భారత్ సురక్షితంగా స్వదేశానికి రప్పించింది. వారిని తీసుకురావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన 2 C-17 భారీ విమానాలు నిన్న కాబూల్ వెళ్ళాయి. అయితే కాబూల్ మొత్తం తాలిబాన్ల గుప్పెట్లో ఉన్న తరుణంలో వీరిని అక్కడ నుంచి తరలించడం చాలా పెద్ద సవాల్గా మారింది. తాజాగా ఈ తరలింపు ప్రక్రియ ఎలా కొనసాగింది అనే వివరాలు బయటకు వచ్చాయి. 15 రాత్రికి కాబూల్లో పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. ఈ పరిస్థితుల్లో తరలింపు ప్రక్రియ ఏమాత్రం వీలు కాదు. అంతేకాకుండా ఇండియన్ ఎంబసీ ఉన్న హై సెక్యూరిటీ గ్రీన్ జోన్పై తాలిబాన్లు పూర్తి నిఘా ఉంచారు. ఈ జోన్లోనే అనేక దేశాలకు చెందిన ఎంబసీలు ఉన్నాయి. మరోవైపు ఇండియాకు వెళ్లే ఆఫ్ఘన్లు వీసాలు ప్రాసెస్ చేసే షహీర్ వీసా ఏజెన్సీపై కూడా తాలిబాన్లు రెయిడ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 45 మందితో కూడిన తొలి బ్యాచ్ను తొలి ఎయిర్ ఫోర్స్ విమానం ద్వారా నిన్న తరలించారు. అయితే వీరి తరలింపు అంత ఈజీగా జరగలేదు. వీరిని ఎయిర్పోర్టుకు తీసుకొస్తున్న సమయంలో మార్గ మధ్యంలో తాలిబాన్లు ఆపేశారు. అయితే మన ఎంబసీ సిబ్బంది వద్ద ఉన్న వస్తువులను మాత్రం లాక్కుని ఎయిర్పోర్టుకు పంపించేశారు. వీళ్ళంతా కాబూల్ ఎయిర్పోర్ట్ చేరుకునేసరికి అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వేలాది మంది ఆఫ్ఘన్లు విమానాశ్రయంలో కిక్కిరిసిపోయి ఉన్నారు. ఏ విమానం దొరికితే ఆ విమానంలో ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి వారంతా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తొలి విమానం కాబూల్ నుంచి బయలుదేరింది. మరోవైపు కాబూల్లో మిగిలిపోయిన వారిని నిన్న అక్కడి నుంచి తరలించేందుకు వీలు కాలేదు. ఎయిర్పోర్టుకు వెళ్లే మార్గాలను మూసివేయడంతో పాటు ఎయిర్పోర్టు వద్ద పెద్ద సంఖ్యలో గుంపులుగా జనాలు ఉండడంతో 2వ బ్యాచ్ అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే అమెరికా విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్తో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ఫలితంగా మనవారు ఎయిర్పోర్టుకు చేరుకునేందుకు అమెరికా బలగాలు సహకరించాయి. ఈ క్రమంలో అమెరికా బలగాల సాయంతో మిగిలిన ఎంబసీ సిబ్బందిని ఉదయం కాబూల్ ఎయిర్పోర్టుకు తరలించారు. నిన్న రాత్రి కాబూల్లోనే ఉండిపోయిన 120 మందికి పైగా సిబ్బంది భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ సహా వాళ్ళందరినీ తీసుకుని C-17 రెండవ ఎయిర్ఫోర్స్ విమానం కాబూల్ నుంచి బయలుదేరింది. గుజరాత్లోని జామ్నగర్లో వాళ్ళందరినీ సురక్షితంగా ల్యాండ్ చేశారు. 2 భారీ విమానాల ద్వారా ఎంబసీ సిబ్బంది మొత్తం క్షేమంగా భారత్ చేరుకోవడంతో అందరూ ఊపిరి పెంచుకున్నారు. ఈ విధంగా తరలింపు ప్రక్రియ సుఖాంతం అయ్యింది. సో భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేశారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థుల కింద వచ్చే వాళ్ళకి అటు కెనడా కావచ్చు, ఇటు అమెరికా వాళ్ళైతే ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. భారత్ కూడా వీసాలు సంబంధించి కొత్త ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారనేది కూడా తెలిసింది. అయితే ఈ తీవ్రవాదులకి, తాలిబాన్ తీవ్రవాదులందరికీ కూడా అటు పాకిస్తాన్ నుంచి చాలా కావలసిన సహాయం అందుతోంది అన్నది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అలాగే చైనా కూడా తాలిబాన్లకు సహకారం అందిస్తామని చెప్పి చెప్పడం, అలాగే భారత నేతృత్వంలో భద్రతా మండలి సమావేశం దానికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. అయితే ప్రజాస్వామ్య ప్రభుత్వం, తాలిబాన్ల ఐక్యతా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడుతుంది, శాంతి కాముకులుగా వాళ్ళు ఉంటారు, ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అని చెప్పి కోరుతున్నట్టుగా తీర్మానం చేశారు. సో అటు తాలిబాన్ చీఫ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి ఒక మెసేజ్ ఏంటంటే, ఎక్కడున్నారో తెలియకుండా
చాలా సీక్రెట్గా వాళ్ళ మెసేజ్ని అయితే బయటికి పంపించారు. ఎవరిని కూడా చంపేటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇదేం లేదు, ఎవరి మీద దాడి చేసే ఉద్దేశాలు మాకైతే లేవు అని చెప్పి చెప్పారు. అలాగే అష్రఫ్ ఘనీ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు చాలా విచారకర హృదయంతో సిటీని వీడడం బాధాకరం అంటూ ఆయన కూడా ఏదో మెసేజ్ పెట్టారు. సో మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ తాలిబాన్లకు సంబంధించినటువంటి వ్యవహారం తెర మీదకు వస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో పరిస్థితి, మళ్ళీ ఏ రెండు మూడు దేశాలకైనా యుద్ధాలు జరిగే అవకాశాలు ఉందా అని కూడా చాలామంది చర్చిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఒక అప్డేట్.